వస్తుంది. రైట్, టీడీపీతో మాట్లాడదాం. నీలయపాలెం విజయ్ బుయ్యార్ గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. సో ముచ్చటగా మూడోసారి మీటింగ్, సో పై లెవెల్లో ఇద్దరు అధినేతలు పార్టీకి సంబంధించి భేటీ అవుతున్నారు అంటే ప్రజల్లో ఒక ఆసక్తి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏంటి ఏం జరుగుతుంది, ఏమైనా స్పష్టత వస్తుందా, ఎందుకంటే వాళ్ళు చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు, శ్రేణులు ఒకలాగా ఉన్నారు, ప్రజలు ఒకలాగా చూస్తున్నారు, అధికార పార్టీ మిమ్మల్ని ఇంకొకలాగా మాట్లాడుతోంది, ఏం చెప్తారు, ఏంటి మీ ఆలోచన ఏంటి? మా పాలిటిక్స్లో దిస్ ఈజ్ ఓన్లీ ఏ కంటిన్యూషన్, ఎందుకంటే పాలిటిక్స్లో ఇందాక మీరు ఏదో చెప్పేట తక్షణం స్పష్టత ఉన్నారు కదా, అదేవిధంగా నేను కొద్దిగా యాడ్ చేస్తే ఒక్కసారిగా ఏదో కేక్ కోసినట్టు కోసేయలేము అన్నమాట. సో డెసిషన్స్ విల్ నాట్ బి టేకెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్లో భాగంగా నోటల్ విజయవాడలో మేము ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలిసినప్పుడు అనుకుంది ఏంటి, కలిసి పోరాటం చేయాలని. బహుశా ఐ థింక్ ది సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూ. సో పోరాటంలో ఎన్ని రూపాలు ఉన్నాయి, పోరాటంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, పోరాటంలో ఏ స్థాయిలు ఏ ఫేజులు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరూ నష్టపోయిన వాళ్ళం ఈ నాలుగున్నర సంవత్సరంలో, దాదాపు ఇద్దరం ఎక్కువ తక్కువ పక్కన పెడితే వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఖచ్చితంగా అంచువేతపోయినాం. నిన్నటికి నిన్న రాజమండ్రిలో అన్యాయంగా ఆదిరెడ్డి వాసుని వాళ్ళ నాన్నగారిని ఇద్దరిని ఇచ్చేశారు. సో నష్టం అనేది మాకు అరాచకత్వం అనేది ఇద్దరు ఐ మీన్ ఉంది అని రెండు పార్టీలు నమ్మాం. అట్ ది సేమ్ టైం వీ కన్సిడర్ జనసేన యాజ్ సర్వస్వతంత్ర పార్టీ. మేమేమి దాన్ని ఏదో చిన్నదనో ఇదనో అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. వాళ్ళకు సర్వస్వతంత్ర పార్టీ, వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఆ సిద్ధాంతాలు బేస్గా మా సిద్ధాంతాన్ని ఎక్కడ మెర్జ్ చేసి ఒక కామన్ ప్లాట్ఫామ్ తెచ్చి పోరాటం చేద్దాము అన్నది విజయవాడ హోటల్లో ఐ మీన్ ఆ రోజు డిస్కస్ చేసింది. దాన్ని కంటిన్యూషనే ఒక 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ కలిశారు, దాన్ని కంటిన్యూషనే ఎస్డే కలిశారు. సో ఈ ప్రాసెస్ కంటిన్యూషన్ మళ్ళీ ఇంకో 3-4 సార్లు కూడా కలవచ్చు మనం. ఇదే పేరులో నేను కాబట్టి ఇంకోరు ఇంకా దాదాపు ఒక 10 నెలలు ఉంది. సో మీరు ఇదే డిబేట్లో ఇదే విషయాన్ని నేను కాబట్టి ఇంకెవరు ఉన్నా మా పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే అంటే ఆ ప్రాసెస్ అనేది ఒకసారి నేను చెప్పిన కేక్ కోసేమంటూ ఇవాళ ఇది కోసేసి ఇదో కేక్ అని ఇవ్వరు. సో రాజకీయాల్లో అది నడుస్తూ ఉంటుంది. సో మీ బహుశా మీకు నా దగ్గర నుంచి కావాల్సింది అంటే మీరు పొత్తి పెట్టుకుంటున్నారా, లేదా పొత్తి పెట్టుకుంటే మీరు జనసేన బీజేపీ కలిసి పెట్టుకుంటారా, మీ ఇద్దరు పెట్టుకుంటారా, ఇట్లాంటివి కేక్ కోసేమంటూ కోసేయమంటారు. కానీ ఆ ప్రాసెస్ వస్తుందా మీరు దాకా అన్నట్టే ఇద్దరు సోషల్ మీడియాలో ఒకటండి, సోషల్ మీడియాలో కొన్ని మన పేజెస్ ఓపెన్ చేస్తే అసలు వాళ్ళకి వాళ్ళే సర్వేలు చేసేసుకుంటూ ఉంటారు, కలిసి వెళ్తే ఏంటి, ముగ్గురు మనం రాజకీయ చైతన్యం ఎక్కువైంది అనుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, నిన్న సాయంకాలం ఎమ్మిగనూరులో లోకేష్ గారు ఎమ్మిగనూరు సభలో మాట్లాడుతూ మీరు గమనించట్లేదు, స్టార్టింగ్ ఆయన ఇంట్లో అడ్రస్ చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు స్వాగతం, అలాగే మా జనసేన సోదరులకు సుస్వాగతం అన్నారు. అంటే ఏమనుకోవాలి మేము దాన్ని, అక్కడ ఉన్నారందరూ జనసేన వాళ్ళు చాలామంది నిన్న ఎమ్మిగనూరు సభలో జనసేన జెండాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు వచ్చారు. సో కలిసి పోరాటం చేద్దామనే ప్రాసెస్లో అవుట్పుట్ టు అవుట్కమ్ అమ్మా, ఇన్పుట్ ఏంటి వాళ్ళిద్దరు కలిసారమ్మా, అవుట్పుట్ తొలి ఫలితం ఏంటి, ఇద్దరు నాయకులు వాళ్ళ శ్రేణులకు చెప్పారు బాబు మన ఇద్దరం కలిసి పోరాటం చేస్తున్నామని. దాని అవుట్కమ్ ఏంటి బయట ఇప్పుడు జనాల్లో కనపడుతుంది. సో వాళ్ళిద్దరు ఇప్పుడు లోకేష్ చేస్తున్న పోరాటంలో అంటే ఏదైనా పాదయాత్ర అనే ఒక పోరాటంలో ఆటోమేటిక్గా జనసేన వాళ్ళు ఇన్ని రోజులు న్యాయ పోరాటాలతో పాటు ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆ పోరాటాలు చేసేందుకు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇన్ఫాక్ట్ మీరు యాక్చువల్లీ మేము తీసుకున్న డెసిషన్ ఫీల్డ్ క్షేత్రస్థాయి పోరాటం కోసమే, నోటల్లో కలిసినా సెకండ్ టైం కలిసినా థర్డ్ టైం కలిసినా జనసేన టీడీపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి రేపటి నుంచి ఆయన యాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారో నాకైతే ఐడియా లేదు, కానీ ఆయన యాత్ర కావచ్చు, లోకేష్ యాత్ర కావచ్చు, ఆల్రెడీ ఏమైనా జరుగుతున్న ఐ మీన్ చంద్రబాబు యాత్ర కావచ్చు, ఇంకేమన్నా కూడా కావచ్చు, ఇవన్నీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అరాచకాలని ఎండగట్టడానికి తీసుకున్న డెసిషన్ని ఫస్ట్ రోజు తీసుకున్నా సెకండ్ టైం కలిసినా థర్డ్ టైం కలిసినా ఆ యొక్క డెసిషన్ యొక్క మేనిఫెస్టేషన్, ఆ యొక్క డెసిషన్ యొక్క ప్రతిఫలించింది బీజేపీతో అని అన్నారు. ఒకటి, రెండు, ఇక్కడ నిన్న భేటీతో అనేక మళ్ళీ క్వశ్చన్స్ చిగురించాయి,
మీరు యాజ్ అ స్పోక్స్ పర్సన్గా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీ మీకేమైనా హింట్ ఉందా పొత్తుల విషయంలో? సో యాక్చువల్గా సరే సర్వేలన్నీ కూడా సోలోగా వెళ్ళినా మీరు గెలుస్తారని చెప్తున్నారు, సరే అదే వేరే విషయం, అది పక్కన పెడదాం. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలన్నా, ముగ్గురు కలిసి వెళ్ళాలన్నా ఏమైనా హింట్ ఉందా మీకు? ఏమా ఇక్కడ 2014లో మేము ముగ్గురిని కలిసి వెళ్ళాం. సో రాజకీయ దీంట్లో భాగంగా 2019లో ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేసాం. ఓకే, మళ్ళీ 2024లో మేము జనసేన కలిసి పోరాటం చేయాలని ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఈ అలాచక ప్రభుత్వం చూసి డెసిషన్ తీసుకున్నాం. సో మీరు ఇప్పుడు అడిగేది ఏంటంటే పొత్తులు పెట్టుకుంటున్నారా లేదా అని ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ బీజేపీతో కలిసి వెళ్తారా లేదా? లేదు, సారీ, బీజేపీతో ఇంకొక 10 నెలలు ఉందమ్మా. సో ఈ 10 నెలల్లో మచ్ వాటర్ విల్ ఫ్లో డౌన్ ది బ్రిడ్జ్. ఎందుకంటే బ్రిడ్జ్ రాత్రి వర్షం పడింది, మార్నింగ్ ఇవాళ హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఎండ కాస్తుంది. సో వర్షం ఎండ అంటే రెండు వచ్చాయి. సో ఆ టైప్లో ఏమంటారు, 10 నెలల్లో చాలా విషయాలు జరగవచ్చు. సో 10 నెలల్లో ఆర్ ఈవెన్ 10 నెలల తర్వాత పొత్తు పెట్టుకోవాలా, పెట్టుకుంటే ఎన్ని సీట్లు పెట్టుకోవాలి, బీజేపీ? ఇప్పుడు ఒక పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, ప్రాసెస్ ని ఎవరికి రోజు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఇంకోరు మాకు కూడా చెప్పరు. సో పార్టీ యొక్క ఏమంటారు ఆ యొక్క స్కేల్ ని బేస్ చేసుకుని వీ ఆల్సో విల్ గెట్ ఎన్ ఐడియా అన్నమాట. సో మాకున్న అండర్స్టాండింగ్ ఏమంటే, పార్టీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏమంటే, మేము జనసేన కలిసి పోరాటం చేస్తాం. పొత్తు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. చిన్న బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని సాగుతుంది, చూస్తున్నాను ఏబిఎన్.